హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్విన్ వాయ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మార్నింగ్ స్టాక్స్ అనేవి జేఎస్డబ్ల్యూ స్టీల్ భారతీ ఎయిర్టెల్ అండ్ టీసీఎస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది మార్నింగ్ అంటే లాస్ట్ సండే ఈవినింగే మీకు ఆ వీడియో అయితే పోస్ట్ చేయడం అనేది జరిగింది ఆల్మోస్ట్ ఈ స్టాక్స్లో మీరు ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్స్ అయితే పొందుంటారని నేను ఆశిస్తున్నాను కానీ ఒక్కసారి ఈ స్టాక్స్ పైన అనాలిసిస్ చేద్దాం ఫస్ట్ టీసీఎస్ కోసం చూద్దాం ఫ్రెండ్స్ టీసీఎస్ స్టార్ట్స్ అయితే ఓపెన్ చేస్తాం స్ట్రాటజీస్ అయితే చెప్తున్నాను ఇక ఎంతవరకు మీరు డిసిప్లైన్గా మీరు దీంట్లో ట్రేడ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మెయిన్లీ నేను చెప్తున్నాను చూడండి మార్నింగ్ నుంచే మనకి మంచి ఆపర్చునిటీస్తోనే స్టాక్ అయితే స్టార్ట్ అయింది జస్ట్ వెయిట్ ఓకే ఒక హైనైతే ఇదిగో క్రియేట్ చేసింది ఫస్ట్ ఓకే నెక్స్ట్ ఒక లో అనేది ఇది క్రియేట్ చేసింది క్రియేట్ చేశాక మన ఎంట్రీ పాయింట్ ఎంత ఫ్రెండ్స్ అరౌండ్ సారీ జస్ట్ వెయిట్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఓకే టూ థౌజండ్ ఓకే ఇది మన ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్ మన స్టాప్లెస్ ఎన్ని పాయింట్స్ దగ్గర దగ్గర అరౌండ్ ఎయిటీ వన్ అంటే మన స్టాప్లస్ సెవెన్ పాయింట్స్ స్టాప్లస్తో మనం దీంట్లో ఎంటర్ అయ్యి ఉంటే ఆల్ ఇప్పుడు అది ఎంతవరకు ఇదైంది ఫ్రెండ్స్ ఆల్మోస్టాల్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అంటే అరౌండ్ మీకు ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అనేది స్కోప్ అయితే దీంట్లో బెయింగ్ ఆపర్చునిటీ అయితే దొరికింది కావాలంటే నా లాస్ట్ వీడియో ఒకసారి అప్లోడ్ చేశానో చూడండి ఇది టీసీఎస్లో మనకి ప్రాపిబిలిటీ ఉన్న అంటే దీంట్లో ఉన్న స్కోప్ కనిపించింది అనమాట ఇది నేను దేనివల్ల జస్ట్ ఏబిసి బయ్యంగ్ స్ట్రాటజీ పదిసార్లు చెప్తున్నాను ఏ బిసి ఓకే ఒక పాయింట్ నుండి స్టార్ట్ అవుతుంది ఒక పాయింట్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది సి పాయింట్ అనేది సి పాయింట్ నుంచి అయితే మన ఇది సి క్యాండిల్ అనమాట ఈ క్యాండిల్ ఓకే సి క్యాండిల్ కరెక్ట్గా మీకు పో మార్కెట్ స్టార్ట్ ఇన్ టెన్ మినిట్స్కే మీకు అయితే ఎంట్రీ పాయింట్ అయితే మీకు దొరికింది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా ఏబీసీ ప్యాటర్న్ చూడండి నేను ఆల్రెడీ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇది ఫస్ట్ సెకండ్ చూద్దాం జస్ట్ వెయిట్ ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ చూద్దాం మీకు ఆల్రెడీ చెప్పిన ఈ స్టాక్ని సేలింగ్ కోసం అయితే ప్రిఫర్ చేశాను అనేసి సో స్టాక్ మార్నింగ్ నుంచి పాజిటివ్గా మూవ్ అయింది వెళ్ళని ఓకే ఎక్కడ కరెక్షన్ వచ్చింది దగ్గర అరౌండ్ టైం చెప్తాను ఉండండి కరెక్షన్ ఫస్ట్ క్యాండిల్ మనకి దగ్గర నైన్ నైన్ ఫార్టీకి ఫస్ట్ కరెక్షన్ వచ్చింది స్టాక్లో స్టాక్లో కరెక్షన్ వచ్చాక మనకి చూడండి ఆల్ ఇది ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది మనం ఇక్కడ నుండి అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ క్యాండిల్ అనేది దీనిలోలో క్రియేట్ చేసింది తర్వాత హైన్ అయితే బ్రేక్ చేయలేదు చూడండి ఈ క్యాండిల్ హైన్ అయితే ఈ క్యాండిల్ హైన్ అయితే బ్రేక్ చేయలేదు ఓకే ఈ క్యాండిల్ హైని నెక్స్ట్ నుంచి స్టాక్ అనేది ఆల్మోస్టల్ ఫర్ సపోజ్ ఇక్కడ ఇక్కడ కూడా చూసుకున్న ఏబిసి ప్యాటర్న్ ఏ సేలింగ్ ఓకే అది ఏబీసీ ప్యాటర్న్లో మనకి ఎంత స్కోప్ ఎన్ని పాయింట్ స్కోప్ ఇచ్చింది మన స్టాప్ స్టాప్లెస్ ఎంత జస్ట్ వెయిట్ మన స్టా మన ఎంట్రీ పాయింట్ ఇది త్రీ ఫార్ త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఎంట్రీ పాయింట్ అయితే టూ పాయింట్స్ అనేవి మన స్టాప్ లెస్ అవుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ టూ పాయింట్స్ మనకి టార్గెట్ అంత ఇచ్చింది ఫ్రెండ్స్ దగ్గర అరౌండ్ మనం ఇక్కడ ఫర్ సపోజ్ ఎంట్రీ అయితే ఫార్టీ అంటే దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పాయింట్స్ దగ్గర అయితే మనకి స్కోప్ అయితే ఉండే జేఎస్డబ్ల్యూ స్టీల్లో మీరు ఫర్ సపోజ్ ఏబీసీ సేలింగ్ స్ట్రాటజీ ఏబీసీ సేలింగ్ స్ట్రాటజీ పెర్ఫెక్ట్గా నేర్చుకుంటే కానీ సార్ ఇంత చిన్న మూమెంట్స్ మేము పట్టుకోలేము అన్నారనుకోండి ఇట్ విడిచిపెట్టండి తర్వాత స్టాక్ పాజిటివ్గా వెళ్ళింది ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి మీకు అనవసరం ఫ్రెండ్స్ మీకు అనుకునే ప్రాఫిట్ ఇచ్చిందా లేదా అది అది చూడండి ఫస్ట్ నెక్స్ట్ భారతీయ ఎయిర్టెల్ భారతి ఎయిర్టెల్ అయితే ఓపెన్ చేసుకున్నాను భారతీయ ఎయిర్టెల్లో అయితే పెర్ఫెక్ట్ స్కోప్ అయితే ఎక్కడా కనిపించలేదు నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ నుండే మా అది నెగిటివ్గా ఉంది ఫస్ట్ క్యాండిల్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ నుండే స్టాక్ అయితే పడుతూనే ఉంది సో మనకి ఎక్కడా కూడా కరెక్ట్ స్కోప్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్ కానీ ఇంకా ఇచ్చిన జేఎస్డబ్ల్యూ స్టీల్లో కావచ్చు అండ్ పీసీఎస్లో కావచ్చు ఈ రెండిట్లో అయితే మనకి క్లియర్ వ్యూ అయితే ఉండే కానీ ఇక్కడ కూడా మనం కొంచెం చూడవచ్చు బట్ ఇది చాలా రిస్కీ ప్రొసీజర్ అనమాట సో ఏదైనా స్టాక్ అనేది రిస్క్ అనుకోండి అవాయిడ్ చేయండి నేను చెప్పబోయేది ఒక్కటే ఫ్రెండ్స్ మీకు ఎందుకు ఈ అనాలిసిస్ మళ్ళీ చేసి చెప్తున్నాను అంటే మీకు కూడా తెలుసు మార్కెట్లో ట్రేడ్ చేశారు బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది క్లారిటీ మీకు రావాలి దానికోసమనే నేను అనాలసిస్ చేసి మీకు ఎక్స్ట్రా వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఇంకేమీ కాదు నా మీనింగ్ సో అర్థం చేసుకోండి పెర్ఫెక్ట్గా మీరు స్టాక్స్ని అంటే నేను చెప్పిన ఆ స్ట్రాటజీస్ని పెర్ఫెక్ట్గా నేర్చుకోండి నేర్చుకున్నాక మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది మీరు ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఓకే ఫర్ సపోజ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి Thank you all friends. Thank you.